హాయ్ హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పా భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో ఎస్, ఇవాళ వీడియో ఏంటి అంటే, మా పాపకి ఇవాళ అంటే ఏప్రిల్ 4 మా పాపకి పుట్టు వెంట్రుకలు తీస్తున్నామన్నమాట. సో ఆ బ్లాగే ఇది. ఇంక మార్నింగ్ అయితే చాలా ఎర్లీగా లేచాను, 3 o'clock అలారం పెడితే అది అలారం మోగి 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 ఎగ్జాక్ట్గా 3:19 అయితే లేచి బయట వచ్చానమాట. లేవగానే మనకు అస్సలు బెడ్ మీద నుంచి దిగాలనిపించదు. సో నాకు కొంచెం టైం పట్టిందనమాట. ఇంకా ఎగ్జాక్ట్ 4 అంతా నేను, పాప, భూపాల్ అందరూ హెడ్ బాత్ చేసుకొని రెడీ అయితే అయిపోయామన్నమాట. యాక్చువల్లీ పాపకి ఇవాళ పట్టులంగా అయితే కుట్టించాను, ఇప్పటి నుండి వేస్తే తనకి చాలా కష్టంగా ఉంటుంది. యాక్చువల్లీ మేము ఇప్పుడు 2 hours జర్నీ ఉందన్నమాట, 2 hours డ్రైవ్. సో తనకు ఫ్రీగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇలా తనకి టీషర్ట్ అండ్ డైపర్ అయితే వేసేసాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఒకసారి తనకి ఫేస్ వాష్ చేయించి రెడీ చేద్దాం పట్టులంగా వేసి అని. ఇంకా ఇంట్లో దీపాలు పెట్టుకొని స్టార్ట్ అవుదామని ఇంకైతే ఫస్ట్ అయితే పూజ చేసేసానమాట. చాలామందికి డౌట్ రావచ్చు, అసలు ఎక్కడున్నావు, ఏంటి అసలు ఎక్కడ పాపకి పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు అన్నీ కూడా. నేనైతే తిరుపతికి వచ్చి 10 days అయిపోయిందనమాట. ఇంకా పుట్టు వెంట్రుకలు అయితే భూపాల్ వాళ్ళ విలేజ్లో అయితే ఇవ్వాలి, సో అక్కడికి స్టార్ట్ అవుతున్నాము. మా పాప అయితే మార్నింగ్ 3:30 అయితే తను లేచానమాట, ఎంత నవ్వుతో యాక్టివ్గా లేచిందో. సో ఆ టైంలో పాపకి లేపి హెడ్ బాత్ చేపిస్తే పాపం ఏడుస్తుందేమో, కొంచెం డల్గా ఉంటుందేమో, క్రాంకీగా ఉంటుందేమో, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ నేను బాత్ చేసి రెడీ అయ్యాక పాపని లేపానమాట. తను ఎంత యాక్టివ్గా నవ్వుతూ అయితే లేచింది. ఇంకా మా ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా మమ్మీ వాళ్ళు, అత్త వాళ్ళందరూ కూడా అలానే డైరెక్ట్గా వచ్చేస్తున్నారనమాట. ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయింది, పాప పడుకుంటుందేమో అనుకున్నాను కానీ అస్సలు పడుకోలేదు. ఆ ఎర్లీ మార్నింగ్ రోడ్లో అంతా స్ట్రీట్ లైట్స్ తనకు బాగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట, అట్రాక్టివ్ కళ్ళకి అన్నీ చూస్తుంది. ఒక 1/2 hour అలా ఆడి ఆడి మళ్ళీ అయితే పడుకునేసింది. మళ్ళీ మేము వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అయ్యాక పాప అయితే లేచిందనమాట. సో నేను తిరుపతి వచ్చి 10 days అయిందని చెప్పాను కదా, ఆ వ్లాగ్స్ అన్నీ కూడా నేనేం క్యాప్చర్ చేయలేదు, హడావిడిగా వచ్చేసాము. సో చాలా ఫుల్ వర్క్ ఉండే, సో అందుకని నేను వ్లాగ్స్ ఏవి క్యాప్చర్ చేయలేదు. ఇంకా ఎప్పుడు వచ్చాము ఏంటి ఆ రీజన్స్ అన్నీ కూడా నేను కమింగ్ వ్లాగ్స్లో అయితే నేను డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే ఇంకా ప్లేస్కి రీచ్ అయిపోయాం, ఇంకా దగ్గరలో అయితే టీ తాగుతున్నా. నా ఫేస్ చూడండి, మార్నింగ్ ఎంత ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చాను అంత డల్గా అయిపోయానమాట. ఇంకా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను. సో ఇంకా నిద్రమొహం వేసుకొని గుడికి వెళ్తే బాగోదు కదా అని చెప్పి, ఇంకా భూపాల్ వాళ్ళ విలేజ్లోని టెంపుల్ అనమాట, వాళ్ళ మా ఇంటి ఇలవేలుపు టెంపుల్ దగ్గర పాపకి పుట్టు వెంట్రుకలు తీసి ఇక్కడ కనిపిస్తుంది కదా పోటెల్, అదైతే ఇవాళ బలి ఇవ్వబోతున్నాము. మా పాపకి అయితే అది బాగా నచ్చింది, దాని దగ్గరే ఉండాలి అని చెప్పి అక్కడే ఉండాలని చూస్తూ ఉందన్నమాట. భూపాలు ఇంకా వెళ్దామంటే అస్సలు ఒప్పుకోదు, కొంచెం ముందరికి వెళ్తే మళ్ళీ ఏడుస్తుంది అక్కడికే వెళ్ళాలి వెళ్ళాలి అని. అండ్ ఈ పొటేలు ఏంటంటే వీళ్ళని చూసి భయపడిపోతుంది అనమాట, సో ఫుల్ ఎగురుతోంది. ఇంకా మా పాప అయితే అస్సలు తగ్గట్లేదు, ఇక్కడే ఉండాలి, నేను దాన్నే చూడాలని చెప్పి దాన్నే చూస్తూ ఉందన్నమాట. ఇంకా మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ రావడానికి ఒక 10 minutes టైం పడుతుంది. సో అందుకని చెప్పి నేను ఇక్కడ కొన్ని కొన్ని పాపకి అండ్ నాకు కొన్ని రీల్స్ అయితే క్యాప్చర్ చేశాను, అవి ఇంకా ఎక్కడ అప్లోడ్ చేయలేదు. టుమారో నేను పాప ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆ రీల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. నాది అండ్ మా పాపది ఇద్దరు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి అలానే ఫాలో అవ్వండి. ఇంకా చెప్పాను కదా భూపాల్ వాళ్ళ విలేజ్లో అనమాట టెంపుల్, ఇంకా చుట్టూ పొలాలే ఎంత బాగుందో ఇంత గ్రీనరీగా. ఇంకా మేము 7 అంతా రీచ్ అయిపోయానమాట, కానీ పాపకి ముహూర్తం ఇచ్చింది 7:30 అనమాట. ఇంకా అయితే మేము చెప్పాను కదా ఇవాళ పూజ చేసుకొని పొట్టేళ్ళు బలి ఇచ్చాక తర్వాత అయితే పాపకి గుండు కొట్టేయాలి, ఐ మీన్ పుట్టు వెంట్రుకలు తీపియాలన్నమాట. దీన్ని బలి ఇవ్వడం అయితే క్యాప్చర్ చేశాను కానీ వీడియోలో యాడ్ చేయలేదు, మళ్ళీ కమ్యూనిటీ గైడ్లైన్స్ బ్రేక్ చేసినట్టు అవుతుంది. మనో వీళ్ళు పొట్టేలు క్లీన్ చేసుకుని వస్తారు, వాళ్ళకు ప్లేస్ చూపిమను బాబాయ్ని బండి ఉండేది. హోమా చిన్నడా రాయ్ చిన్నోడా, ఓమా బాబ
ఇంకా బాగానే అవుతుంది బాబా. ఇవ్వకొచ్చి కళ్ళ పట్టుకోద్దులే. అంతే అంతే, ఇది చూడు మన సంగలి కింద పట్టుకో. అంతే చిన్నడా పెరపాపకి వచ్చినట్టు వెళ్ళకి దొండకుండా మస్తే మనం ఉంటుంది. బంగారు చిటి బంగారు, గుడ్ గర్ల్ హోమా, గుడ్ గర్ల్. మూతి మీద తీవా, మా పెదాల మీద నాకేస్తాను. ఏం లేదు కాదులే, నేను ఉండదు. మీరు పిలుచుకోండి చిన్నగా. హోమారెడ్డి, తేంగిరెడ్డి, చెట్టిరెడ్డి. అవి నోటుగా పెట్టద్దు. వెళ్ళింది వెళ్ళింది, నాలుగు మీద ఉంది, నాలుగు మీద ఉంది. వచ్చిందా? వద్దులే, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. చిన్న పాప తలకాయ పట్టుకుంది పప్ప, అయిపోయలేముందు పైకి ఎత్తు తల అయిపోయింది కాబట్టి. చోట పెట్టావా? మా పాప ఏడుస్తుందేమో అని నాకు ఫుల్ టెన్షన్ ఉండింది. మా పాప అయితే మంచి హుషారుగా జోరుగా అయితే హెయిర్ కట్ అంతా చేయించుకునింది, ఐ మీన్ గుండు కొట్టించుకునింది. అస్సలు భయపడలేదు, ఏడవలేదు అన్నమాట. ఏం నా గుండె ఏం చేస్తారు మీరు? కాళ్ళు అక్కడ అటు మళ్ళీ ప్రశాంతంగా ఉండరు. డౌన్ ఏమైంది అదే ఆపై సో గాయస్, ఫైనలీ అయితే మా పాప గుండు కొట్టించేసాం. పుట్టు వెంట్రుకలు మా ఇలవేలుపు టెంపుల్ దగ్గర అయితే తీయించేసాం. చాలా సింపుల్గానే ఈ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకున్నాం. మా పాప అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది, ఇంకా మళ్ళీ తిరుపతికి అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.